मन अंदर अधिनायक राष्ट्रा की दशा दिशा निर्धारित व्यक्ति भावि तर भविष्य को बंगार बाट वैसे व्यक्ति मन अंदर इष्ट दैव नारा चंद्रबाबु नायडु गारिकि अलागे రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక మెసేజ్ ద్వారా నేను ఉన్నాను అనే తెల్లవారేసరికల్లా అక్కడ వాలే నారా లోకేష్ గారికి అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చేసిన మీరు ఈరోజు చూస్తే రోడ్ల మీద జన సముద్రం లాగా ఉంది వైసీపీ ప్రభుత్వం ఏ మీటింగ్ పెట్టినా ఏసీలు పెట్టి టెంట్లు వేసి కుర్చీలు వేసినా సరే అక్కడ ఒక్కడు కూడా నిలబడిన పరిస్థితుల్లో ఈ రోజు మండట ఎండలో లక్షలాదులుగా తరలి వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంటి పాదాభివందనం తెలియజేస్తున్నాం సోదరులారా. అరుపులు కేకలతో కాదు మనమందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సోదరులారా. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ అభివృద్ధి చూసి విడిపోయిన రాష్ట్రంలో కూడా అలాగే చేస్తారని 2014లో ఆయన నమ్మి ముఖ్యమంత్రిగా చేసిన మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని నిలబెట్టుకోవడానికి 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, 125,000 కోట్ల రూపాయల అప్పుతోటి నిలువ నీడ లేకుండా బస్సులో పరిపాలన మొదలుపెట్టిన వ్యక్తి తనకున్న సామర్థ్యంతో తనకున్న విజన్తో తనకున్న సమర్థతతోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆత్రుతతోటి ఆ రోజు పరిపాలన మొదలు పెట్టడం జరిగింది సోదరులారా. అదే నమ్మకంతో రాజధాని రైతులు చూసుకున్నట్టయితే 29,881 కుటుంబ రైతులు 32,323 ఎకరాలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి భావితరాల భవిష్యత్తుకి బంగారు వాట ఇచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే నమ్మకంతో ఆయనకు ఆ రోజు ధారాదత్తం చేయడం జరిగింది. అదే నమ్మకంతో ముందుకు వెళ్తూ అక్కడ రాజధాని రాష్ట్రాన్ని కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ లోకేష్ గారి సారథ్యంలోనే అలాగే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని 23,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 100 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేసుకుంటూ ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తూ నడిపిస్తున్న సమయంలో ఒక ఇంత ఏదో నమ్మబలికి ఆ పీకే మాటలు నమ్మి ఏదో వస్తుంది ఏదో చేస్తారు ఒక్కసారి చేస్తాయని నమ్మి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే ఈ రోజు రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన మాట వాస్తవ కదా అని మీ ద్వారా అడుగుతున్నాను సోదరులారా. ఈ రోజు సామాజిక యాత్ర అని బస్సు యాత్ర మొదలుపెట్టారు. ఏ రూపంలో నువ్వు బస్సు యాత్ర పెట్టావు, ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేసేవని బస్సు యాత్ర పెట్టావు, నిత్య అవసర వస్తువులు పెరిగిపోయాయని బస్సు యాత్ర పెట్టావా, పెట్రోల్ ధరలు పెంచేసేవని బస్సు యాత్ర పెట్టావా, కరెంటు ఛార్జీలు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయని బస్సు యాత్ర పెట్టావా, ఒక్క రోడ్డు అయినా ఈ రాష్ట్రంలో వేసేవా అని మీ ద్వారా నేను ప్రశ్నించక తప్పదు సోదరులారా. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అసెంబ్లీలో శపథం చేశారు, మళ్ళీ నేను సీఎం అయితే కానీ ఇక్కడ అడుగు పెట్టినని ఆ శపథానికి మనం అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మనం సీఎం చేసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు తప్పక అందించాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఇదే వేదిక ద్వారా నేను అడుగుతున్నాను,
కుల మతాల శిక్షు పెట్టి మీ రాజకీయ లబ్ధి పొందడం కాదు, రాష్ట్ర అభివృద్ధిని చేయి, రాష్ట్ర ప్రజల మన్ననను పొందు. తద్వారా ఈ రాష్ట్రంలో గుండెల్లో ఉండాల్సింది. కానీ నువ్వు కుల మతాలతో శిక్షు పెట్టి ఈరోజు రాజకీయ లబ్ధి పొందే వ్యభిచారం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యభిచారం కాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పనులు చేయాలి. అటువంటి పనులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేశాడు. మళ్ళీ మేము ఆయన సీఎం గా చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టే వరకు కూడా మేమందరూ కూడా కష్టపడతాం. వేదిక మీరు అందరూ కష్టపడతారు, మీరందరూ కూడా కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం సోదరులారా.